నమస్కారం. నరహాస బ్లాగ్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే విషయము రుణ బాధలు తీరాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మరి ఈరోజు మనం తెలుసుకునే విషయము రుణ బాధలు తీరాలి అంటే ఏం చేయాలి. చాలామందికి వివిధ రకాలుగా రుణ బాధల మూలంగా బాధలు పడుతూ ఉంటారు. ఈ పరిహారాన్ని ఒక్కసారి చేయండి, దీనివల్ల మీ రుణ బాధలు తప్పక తీరుతాయి. ఆదివారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేశాక మీ నిత్య పూజ చేసుకొని తరువాత మర్రి చెట్టు వద్దకు వెళ్ళి దానికి పూలు, దీపము, ధూపము వేయండి. అలాగే నైవేద్యంగా పటికీ బెల్లం సమర్పించండి. దాని మొదట్లో ఆవు పాలను పోయండి. ఆ తరువాత వెనక్కి చూడకుండా, అంటే వెనక వైపు మీరు పూజ అయిపోయింది అంతా అయిపోయింది, వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా 6 ఆదివారాలు చేయండి. దీనివల్ల క్రమక్రమంగా మీ రుణ బాధలు అనేవి తప్పకుండా తీరుతాయి. ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడండి. ఆదివారం రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ నిత్య పూజ చేసుకున్నాక మర్రి చెట్టు వద్దకు వెళ్ళి దానికి పూలు సమర్పించి దీపం పెట్టి ధూపం వేసి అలాగే నైవేద్యంగా పటికీ బెల్లం సమర్పించి దాని మొదట్లో ఆవు పాలు పోయండి. ఇంతే, ఆవు పాలు పోసి వెనక్కి తిరగి చూడకుండా వచ్చేయండి. ఇంతేనండి, ఇంటికి వచ్చేసిన తర్వాత చక్కగా ఇంట్లో ఉండిపోండి. మళ్ళా ఈ పద్ధతిని 6 ఆదివారాలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ రుణ బాధలు తప్పకుండా తీరుతాయి. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే మీరు నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.